హలో సార్ నేను ఎస్పీ లోచని మాట్లాడుతున్నాను ఏంటి ఇక్కడ మనం అనుకున్నది ఏ పని చేయలేం ఎందుకు ఇక్కడ సూర్యన ఒకడు ఉన్నాడు సార్ ఎవరి దగ్గరికి వెళ్ళినా వాడి పేరు చెప్తున్నారు ఈ రోజు ఒకడు మనతో చేతులు కలిపాడు వాణ్ణి చంపేశాడు స్టీఫెన్ పేరు చెప్పావా చెప్పాను సార్ చెప్పిన తర్వాతే వాడు నాకు టైం ఇచ్చాడు వన్ వీక్ లో హైదరాబాద్ వదిలి వెళ్ళకపోతే నన్ను చంపేస్తానన్నాడు వన్ మినిట్ సార్ హైదరాబాద్ నుంచి ఎస్పీ ఫోన్ చేశాడు అక్కడ ఎవరు సూర్య అంట ప్రాబ్లం చేస్తున్నాడంటే ఎస్పీ సార్ నీకింత డబ్బులు ఇచ్చింది దేనికి ఇలా చిన్న చిన్న విషయాలకి ఫోన్ చేయడానికి ఏ ప్లేస్ అయినా ఎవడో ఒకడు ఉంటాడు నువ్వు వాడికి నచ్చిన పని కూడా చేయి వాడే వెతుకుంటూ వస్తాడు వాడిని లేపే వాడు చాలా పవర్ఫుల్ సార్ ఎస్పీ నీ పోలీస్ పవర్ యూస్ చేయి లేదంటే నీ ప్లేస్ లో వేరే వాడు వస్తాడు మీరు చెప్పినట్టే సూర్యకి నచ్చని పని చేస్తాను వాడే వెతుకుంటూ వస్తాడు నేనే లేపేస్తాను నేను లేపేసి మీకు ఫోన్ చేస్తాను సారీ సార్ వీడేంట్రా లేదు సార్ వాడు చెప్పేది చూస్తే మనం ఎదిగలేము తొందరపడద్దు వెయిట్ చేయి లోచన్ వెళ్ళి సూర్య మీద చేయి వేస్తాడు వాడేం చేస్తాడో చూద్దాం వాడి పవర్ తెలుసుకుందాం తర్వాత మనం దిగుదాం ఏంటి రండి అమ్మా చిన్నప్పటి నుంచి నేనేం అడగలేదు ఒక్కటే అడిగాను వెళ్ళి చేయండి పాత గన్రా కొత్త బుల్లెట్లన్నా దిగిపోద్ది లోపలికి వెళ్ళి చేయండి అన్నా ఏయ్ నువ్వేంటి గన్ పట్టుకొని అంత పెద్ద బిల్లపిస్తున్నావు ఆయనేమో ఆహా అంటున్నాడు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ వెళ్ళన్నా వెళ్ళు అవును వాడేమో చేచే అంటున్నాడు ఏం చేయబోతున్నావు వా డాన్ ఎనీ సీక్రెట్ హే నన్ను చూసి భయపడుతున్నావా భయపడద్దు ఛీ అసహ్యంగా ఉంది పెట్టన్నా ఏమా ఎవరైనా వచ్చారా నువ్వే వచ్చావు కలన్నమాట భయపడిపోయాను సేమ్ డ్రెస్ కళ్ళ వచ్చింది నిజంగా జరుగుతుంది ఏయ్ చూడు నువ్వు నాకు ముద్దు పెట్టడానికి వచ్చావు నాకు తెలుసు వద్దు 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 ఏంటమ్మా ఏంటి నీ గోల ఎవరమ్మా వద్దు చెప్పనన్నా నాన్న నాన్న వద్దు చెప్పు ఏయ్ వెళ్ళు నువ్వు ముద్దు పెట్టడానికి వచ్చావు కదా వెళ్ళు ఏయ్ పెద్దాయన నువ్వు సైడ్కి రా నాన్న నువ్వు నాన్నవా ఎముడవా ఏయ్ నువ్వే సిగ్నల్ ఇస్తున్నావు ముద్దు పెట్టని ఇస్తున్నావు కదా సారి నువ్వు బయట పెద్ద డాను కావచ్చు కానీ ఇక్కడ నీకంటే నేనే పెద్ద డాను అన్నా ఆమె ముద్దు పెట్టద్దు అంటుంది నాకు తెలియకుండా వచ్చి ముద్దుగిద్దు పెట్టావేంటి లేదు ఆ అమ్మాయి అంటుంటేను వెళ్ళండి వెళ్ళండి మ్యాటరు దగ్గర రావద్దు ముద్దు పెట్టద్దు హ్యాపీ బర్త్డే నాకెలా తెలుసు అనుకున్నావా మీ నాన్న చెప్పాడు రేయ్ బర్త్డే గిఫ్ట్ బాయ్ ఏమా ముద్దు ముద్దు ఇంతవరకు అన్నయ్య ఎవరికి సారీ ఇవ్వలేదు ఫస్ట్ టైం నీకే ఇచ్చారు ఇప్పుడైనా అన్నయ్య మనసు అర్థం చేసుకో అవును నాకు తెలియక అడుగుతాను ముద్దు ముద్దు అంటున్నావే అన్నయ్య కళ్ళకు వచ్చి ముద్దు గిద్దు పెట్టాడా నీకు ఎలా తెలుసు మన్మధుడు పెట్టుంటాళ్ళే
మన సూర్ని చంపేస్తారంట అమ్మా ఎస్పీ గారు ఎక్కడ కాలేజీకి వెళ్ళింది పిల్ల ఎత్తుకెళ్ళి బలవంతం చేసి చంపేశారయ్యా స్టీఫెన్ తో చేతులు కలపలేదని ఎస్పీ చేశాడు ఇదంతా వదలొద్దు సూర్య వాణ్ణి చంపేయి చంపేయి నా కొడుకుని భగవ ఎస్పీ ఎక్కడున్నాడు కనుక్కో దగ్గరకొస్తున్నాడు అన్నా వడుస్తున్నాడన్నా రాణి రాణి స్టీఫెన్ నీ పక్కన ఉన్నాడని ఏమైనా చేస్తావా ఎంతమంది అమ్మాయిలు రేప్ చేస్తావురా రా 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 ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు టచ్ చేయరా నీ ఒంట్లో దమ్ముంటే టచ్ చేయరా టచ్ చేయి టచ్ చేయి టచ్ చేయమంటున్నా రేయ్ లెగో టచ్ చేయరా టచ్ చేయరా ఏయ్ ఈ అమ్మాయిని చంపింది ఎవరు నీ కాదు ఇలా అడిగితే చెప్పవు ఇప్పుడు చెప్పవు వీడినేం చేయాలి నిన్ను నేను చంపనరా నువ్వు చంపిన అమ్మాయితోనే చంపిస్తా చంపింది సార్ నమస్కారం సార్ ఆ అమ్మాయి చంపింది సార్ రై అమ్మాయి చనిపోయింది ఎలా చంపిందిరా సార్ వచ్చే సార్ ఇతను చంపేసి ఆ అమ్మాయి చనిపోయింది సార్ సార్ ఉండండి సార్ మేమందరం హ్యాపీగా డాన్స్ ఆడుతున్నాం సార్ ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది సార్
నువ్వే కదా నన్ను రేప్ చేసావని గన్ను తీసి పాట్ 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 అని లేపేసి ఆయన్ని చంపేసి ఆ అమ్మాయి చనిపోయింది సార్. సార్ ఏం సార్ మీరు ఇంకా డౌట్ గా చూస్తున్నారు? గన్ చూడండి సార్, ఆ అమ్మాయి వేలు ముద్దలు ఉన్నాయి, వాడి బాడీలో ఏమో బుల్లెట్స్ ఉన్నాయి. చూసిన వాళ్ళందరూ ఉన్నారు. ఏం జరిగిందో మీరు చెప్పరా? బాగుంది నీ ఆట. రాయ్ సూరి. ఒరే అజయ్. రాయ్. ఏయ్ ఒర్రే అంటే కోపం వస్తుందిగా. మామూలుగా పిలవాలంటే సూరి అని పిలువు, మర్యాద ఇచ్చి పిలవాలంటే సూరన్నా అని పిలువు. మర్యాద తగ్గిందనుకో కట్ అయిపోద్దమ్మా. పోలీస్ వాళ్ళ చుట్టి ఎస్పీ చనిపోయాడని ఆవేశపడుతున్నారు. ఒక్కసారి అమ్మాయి ఎలా చనిపోయిందో ఆలోచించండి, ఆట మీకే అర్థమవుతుంది. మన మధ్య గొడవలు ఎందుకు? వస్తా సూరి. జనం నీ పక్కనున్నారని చాలా ఎక్కువ చేస్తున్నావు. దింపుతా, సాక్ష్యాలతో నిన్ను పట్టుకోవడానికి కరెక్ట్ అయిన ఎస్పీని దింపుతా. కరెక్ట్ అయిన ఎస్పీ అయితే జనం కోసం దింపు, నా కోసం అయితే దమ్మున్న మగాణ్ణి దింపు. దమ్మున్న మగాణ్ణి దింపాలంట? ఛా, పోలీసులు అంటే భయం లేకుండా పోయింది. దింపుతా దింపుతా, దింపి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్తా. దింపుతా. ఏమండి కాఫీ? నా నెత్తి మీద పోయి అక్కడ పెట్టు. కాఫీ అంట మీతో 5 నిమిషాలు మాట్లాడాలి. అక్కడ మీతో ఛాలెంజ్ చేసి ఇక్కడికి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? మీకు కొన్ని నిజాలు తెలియాలి. మీరు అనుకున్నట్టు ఎస్పీ లోచన్ స్టీఫెన్ని పట్టుకోవడానికి రాలేదు, వాడికి హెల్ప్ చేయడానికి వచ్చాడు. నన్ను, ఎమ్మెల్యే రఘునాథ రెడ్డిని, ఇండస్ట్రీస్ బొమ్మదేవర్ రామచంద్రరావుని స్టీఫెన్తో కలవమని అడగటానికి వచ్చాడు. మేము ఒప్పుకోలేదు. నన్ను ఏమీ చేయలేక ఎమ్మెల్యే కూతుర్ని రేప్ చేసి మరీ చంపాడు. మీకు ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయికి అలాగే జరిగితే మీరు ఊరుకుంటారా? కొన్ని కొన్ని విషయాలు చట్ట ప్రకారం వెళ్తే న్యాయం జరగదు, అది మీకు తెలుసు. అందుకే నేను దిగాను. ఈ విషయం మీకు భయపడి చెప్పడం లేదు. మీరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, నన్ను తప్పుగా అనుకోకూడదు. ఇప్పటికీ నేను చేసిన తప్పు అనుకుంటే మీ ఇష్టం. వస్తా సూరి. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఐఎమ్ సారీ. నాట్ ఎ ప్రాబ్లం సార్.